ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు నీచాతి నీచంగా ప్రవర్తించడం చాలా సిగ్గుసేటు. ఓటుకు నోటు దొరికి దేశవ్యాప్తంగా చీఎం చీకొట్టినా కూడా ఇంత నీచంగా ఓ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పక్క రాష్ట్రం కూడా వచ్చి ఈ రాష్ట్రంలో చేస్తాడా అసలు ఆయనకి ఏం పని అని చెప్పి ఆ మరకలు పోకముందే మళ్ళొకసారి అక్కస్తో ఇలా మా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది బ్రోకర్లను పట్టుకొని కొంతమంది తేపదారులను పట్టుకొని కొంతమందితో ఫోన్లు చేయించి మాట్లాడించడం చాలా సిగ్గుచేటు. మరి ఇప్పుడే మా మరిజానాథ్ రెడ్డి గారికి ఫోన్ చేసిండు విశ్వేశ్వరరెడ్డి గారిని తెలిసింది. మేము వాళ్ళ తాత పేరు ఈయన కూడా చాలా గొప్పోడు అనుకున్నాం, కానీ మరి ఈరోజు పోయినోడు పోక ఆ చంద్రబాబు వచ్చిలో పడి చంద్రబాబు గతంలో రేవంత్ రెడ్డితో ఆట ఆడించిండు, ఇప్పుడేమో విశ్వేశ్వరరెడ్డిని పట్టుకొని ఇక్కడ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేసిండు. విశ్వేశ్వరరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో పార్టీ గురించి ప్రాణం అర్పించటంలో గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు నీలాక మేనేజ్మెంట్ చేస్తే లొంగిటోళ్ళు లేరు ఇక్కడ. మీ పార్టీలో పదిలిచ్చి బుజ్జగించుకుంటే గప్పుకుంటారు, బ్లాక్ మెయిలింగ్లు చీటింగ్లు ఆందోళన నడుస్తాయి. నీ కన్నడు దమ్ముంటే ప్రత్యక్షంగా నువ్వు కొట్లాడినావు, నీ పార్టీ నిలబెట్టావు, రేపు తెలుస్తే నీ పార్టీ సత్త అయ్యింది. ఇక్కడ నీ రాష్ట్రాన్ని నీవు పరిపాలించుకోక ఇలా పచ్చగా పంటలు వండుతున్నటువంటి ఈ రాష్ట్రం మీద కన్నుబడి నీవు అక్కసిగొక్తూ ఉన్నావు. నువ్వు నీ జేజేఎంఎల్ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎవరు కొనలేదు. ఈరోజు పార్టీలో పార్టీ గురించి ప్రాణం అర్పించేటోళ్ళు ఉన్నారు. మేము చూస్తామంటే గ్రామీణ ప్రాంతాల్లో దుబాయ్ నుంచి, బాంబే నుంచి, పూణే నుంచి ఓట్లు వేయడానికి వచ్చారు వందల మంది వచ్చారు. అక్కడ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని పనులు వదిలిపెట్టుకొని నా తెలంగాణలో ఓటేస్తా, మా తెలంగాణ ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తున్నాయి, ఈ తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది, కొట్లాది వచ్చే తెలంగాణలో మేము పోయి ఓటైపోతే మేము బతికెంత అని చెప్పి వందలాది మంది ఇలా ఇతర దేశాలు పోయి రాష్ట్రాలు వచ్చి ఓటేయడానికి వచ్చి ఓటేసి రిజల్ట్ చూసిపోతాం. మళ్ళొకసారి గులాబీ జెండా రెపరెపలు ఆడాలి. మళ్ళీ పోయి మళ్ళొచ్చే లోపల వచ్చే సంవత్సరం వరకు పంటలన్నీ వండిపోతాయి, అప్పటికీ ఇప్పటికీ మార్పులు వచ్చినాయని చెప్పి సంబరపడుతున్నారు. రోడ్డు చూసి సంబరపడుతున్నారు, బాత్రూమ్లు చూసి సంబరపడుతున్నారు, కరెంటు చూసి సంబరపడుతున్నారు, పంట పొలాలు పెట్టుబడులు వాళ్ళ అమ్మలకు ఇచ్చినటువంటి వెత్త బతుకుతున్నారు. అమ్మా అంటే ఇక 1000 రూపాయలు మా కొడుకు పంపుతున్నాం బతుకుతున్నామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే సంతోషంగా ఉప్పొంగి ఈరోజు రిజల్ట్ చూసిపోతామని చెప్పి ప్రజలందరూ సంతోషపడుతుంటే ఇలా మా ప్రభుత్వాన్ని ఏర్పడుతుండగానే ఒకరితో పుకార్లు పెట్టిస్తాం. వక్కు భూములు అమ్ముకొని మందిని ముంచి బ్యాంకులు ముంచినటువంటి లగడపాటి ఆయనతోనే నువ్వు ఎలక్షన్ల ముందరనే నువ్వు ప్రభాకరణ చేయించి పార్టీని దెబ్బతీయాలని చూసినావు, అది నెరవేరలేదు. మళ్ళీ ఇప్పుడు మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బలమైనటువంటి శక్తి, గుర్తుపెట్టుకో. ఆనాడు లొంగలేదు, ఉద్యమంలో ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి పార్టీది. నీ ప్రలోభాలకు ఎవరు ఉన్నారు ప్రాణమయిస్తారు, ఈ పార్టీ గురించి ప్రాణమిచ్చేటోళ్ళు ఉన్నారు. ప్రాణానికి సిద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ పార్టీలో నీ చాతి నీచంగా నువ్వు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. ఇలా పట్టుమని 10 సీట్లు కూడా గెలవనటువంటి కూటమి సిపిఐకి ఎన్ని సీట్లు వస్తాయి, జేఏసీకి ఎన్ని సీట్లు, డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇలా ఇలా ఒక కూటమిగా ఏర్పడాలంట, వాళ్ళని గుర్తించాలంట గవర్నర్ పోయి కలిసిందంట. పెద్ద జోక్ ఇది. లగడపాటి ఎప్పిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, లగడపాటి చెప్పగానే వీళ్ళు కలవదంటున్నారు. మాకు సీట్లు వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నావు, నువ్వు సీఎము, నువ్వు డిప్యూటీ సీఎము, కలలు కనిపోయి గవర్నర్ దగ్గర కూడా గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలని మీరు గ్రహించకుండా, మీ స్థాయి మీరు గ్రహించకుండా ఇలా కూటమిగా ఎట్లా గుర్తిస్తారనుకున్నారు మీరు? ఒక జెండా మీద ఎలక్షన్లు నిలబడరా? 10 జెండాల మీద కట్టుకొని నిలబడి ఫ్రెండ్లీగా మేము నామినేషన్ చేస్తున్నామని చెప్పి ఒక
కాంటాక్ట్ చేస్తున్నామని రకరకాలుగా మీరు చిత్రీకరించుకొని 10 జెండాలతో పబ్లిక్ వెళ్ళి ఇవాళ ఒక జెండా గుర్తించాలని చెప్పి మీరు మాట్లాడడం, అసలు మీకు ఎన్ని సీట్లు వస్తున్నాయని చెప్పి మీరు ఊహించుకుంటున్నారు, లగడపాటి సర్వే చూసుకొని మీరు గాల్లో మెడలు కట్టుకుంటున్నారు, ఇది మీకు తగదు. కోదండరాం గారు పొలిటికల్ సైన్ చేసింది, మరి ముందే అన్ని పార్టీలు రద్దు చేసి మహాకూటమైన ఒక పార్టీ పెట్టి ఒక జెండా పెట్టుకొని పబ్లిక్ పోయేదండి. అప్పుడు పోలే 10 జెండాలు, 10 మంది సినిమా యాక్టర్లు నేషనల్ లెవెల్ నుంచి హిందీ ఫిల్మ్ యాక్టర్ల నుంచి తెలుగు ఫిల్మ్ యాక్టర్ల వరకు రకరకాల వాళ్ళని బయట రాష్ట్రాలని ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేసుకొని ప్రజా విశ్వాసం కోల్పోయి బూటకూపు బోకస్ సర్వేలతో పబ్లిక్లో కన్ఫ్యూజ్ చేసి, పబ్లిక్ కన్ఫ్యూజ్ కాలేదు ఇలా తీరం లేకుండా తెలిసి ఏదో భ్రమలు పడి భ్రమలతో ఇలా మా కూటమి అధికారంలో వస్తుందని చెప్పి మమ్మల్ని గుర్తించాలని చెప్పి గవర్నర్ పోయి కలిసి రకరకాలుగా విచిత్రమైనటువంటి డ్రామాలు చేయడం అనేది మీకు అందరికీ తగదు. ప్రజలు మా వెంట ఉన్నారు, ఖచ్చితంగా రేపు తెలుస్తుంది కథ, అసలు కథ. సింహం సింగల్గా వస్తుందని ప్రతి ఊళ్ళో ఉన్నారు, వీళ్ళ జెండాలు పోతే ఏం సార్ 10 జెండాలు వస్తున్నాయి, కన్ఫ్యూజ్ ఉంది, గంగరేజుల్లో వచ్చినట్లున్నది, ఇదేం సార్ అని చెప్పి మా వాళ్ళే గంగరేజుల్లో పోయి ఏం సార్ వీళ్ళు మాకు పోటీ వస్తున్నారు ఏంది అని చెప్పి అడిగింది. ఈరోజు ఏ ఊళ్ళో పోయినా కానీ గులాబీ ఒకటే జెండా, పబ్లిక్ ఇట్లా అడగగానే సార్ కేసీఆర్ సింహం సింగల్గా వస్తుంది సార్ మనం అన్నారు, వాళ్ళ అడ్డం వస్తుంది. ప్రజలందరూ కూడా సింగల్ జెండా మీద తెలంగాణ అనే ఎజెండా పైన మా కేసీఆర్ గారి నమ్మకంతో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసింది కాక రేపు రిజల్ట్ వస్తారంగా కూడా ఇవాళ భ్రమలు పడడం హాస్యాస్పదంగా ఉంది. ఊళ్ళల్లో ఫోన్ చేసి నవ్వుతున్నారు, వీళ్ళకి ఎక్కడ సీట్లు, ఏడ సీట్లు, లగడపాటి చెప్పగానే వీళ్ళు ఊహించుకుంటున్నారు కదా అని చెప్పి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చేసేటువంటి పద్ధతి, మళ్ళొకసారి ఆయన రాష్ట్రాన్ని ఆయన ముఖం ఆయన అడుకోక ఇక్కడ వచ్చి అడగాలని చూసిండు, భంగపాటు తప్పదు చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో నీవు ఇక్కడ వివరించినటువంటి తీరును ఆంధ్ర ప్రజలు కూడా చీ అంటున్నారు, చీ చంద్రబాబు. మన రాష్ట్రం పరిపాలించిన చూసుకోక పక్క రాష్ట్రంలో మంచిగా బతుకుతున్న రాష్ట్రంలో పోయి నువ్వు విషయం నొక్కుతున్నావు, తినేందరూ రాళ్ళు చేస్తున్నావు, మంచిగా బతుక చేయకుండా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తున్నారు. నీకు తగిన గుణపాఠం రేపు ఆంధ్రలో ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారు, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా ఈ నీచమైన పద్ధతులు మారుకోకుంటే వాళ్ళతో వీళ్ళతో క్యాండిడేట్లతో ఫోన్ చేయించి మభ్య పెట్టాలని ప్రయత్నం చేయాలి, ఈ చీప్ ట్రిక్స్ మీరు మానుకోకుంటే ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు, గుర్తుపెట్టుకో. రేపే రిజల్ట్ వస్తుంది చూడండి, టీఆర్ఎస్ పైన ఎంత విశ్వాసం ఉందో ప్రజలకు. వందలాది మంది ఇతర దేశాల నుంచి సొంత డబ్బులతో వేల లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చి ఓటు వేయడానికి వచ్చినంటేనే ఆ అభిమానం అనేది మాకు అర్థమైంది. గ్యారంటీగా టీఆర్ఎస్ వైపే ప్రజలున్నారు 100%. పార్ట్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళే ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి పూర్తి విశ్వాసం ఉంది, మాకు ముఖ్యమంత్రి గారి పట్ల పూర్తి విశ్వాసం అందరికీ ఉంది. ఒక ఇంచు ఒక ఎంపిక ప్రమాణం కూడా ఎవరికి ఇది లేదు. ఎవరికి మళ్ళీ ఫోన్ చేసినా ఖచ్చితంగా ఆ నాయకుల ఇళ్ళ దగ్గర వచ్చి ఆ పార్టీల దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తాం. కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు అందరిని కలుస్తున్నాడు, ఇక్కడ ఈ పని ఇక్కడ ఓపించి అక్కడ పోయి కలుస్తున్నాడు, మరి ఇది నీకు తగునా అని అడుగుతా ఉన్నాం. నీ బుద్ధి ఇంకా మారలేదు, నీకు ఆంధ్రలో ప్రజలు గుణపాఠం చెప్తే తప్ప నీ బుద్ధి మారదు, జాగ్రత్త అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.